గుడ్ మార్నింగ్ ఉన్నడాల్ ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే పోలీస్ శాఖలో మహిళా సైన్యం అని ఇవ్వడం జరిగింది పెరగనున్న అతివల ప్రాతినిధ్యం ప్రస్తుత సంఖ్యతో పోల్చితే రెట్టింపు అయ్యే అవకాశం తాజా పోస్టుల్లో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం దాకా కేటాయింపు ఫలితం అని ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షికలో ఇవ్వడం జరిగింది అయితే సివిల్ మరియు ఏఆర్ కానిస్టేబుల్లో మహిళలు చూసినట్టయితే గతంలో అయితే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ నుంచి మహిళలకు సివిల్లో అయితే మనకు ముప్పై మూడు శాతం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం మహిళలకు సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఏఆర్ అయితే ఆరు మూడు రిజర్వుడ్ కేవలం ఏఆర్లో మాత్రం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళలకు అనేది ప్రాతినిధ్యం అంటే కాంపిటీషన్ అనేది పెరగడం జరిగింది గతంలో పదహారు రెండు వేల పదహారు నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్తో పోల్చుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో చాలా అప్లికేషన్లు మహిళల నుంచి వచ్చినట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఎస్ఐ సివిల్లో చూసినట్టయితే మొత్తం నాలుగు వందల పద్నాలుగు పోస్టులలో ఉంటే మహిళలకు నూట ముప్పై ఎనిమిది పోస్టులు కేటాయించడం జరిగింది అంటే తెలంగాణ స్టేట్ మొత్తం కలిపి నూట ముప్పై ఎనిమిది మహిళలకు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ ఏఆర్ఎస్ఐలు చూసినట్టయితే అరవై ఆరు పోస్టులలో మహిళలకు ఏడు పోస్టులు అనేది రావడం జరిగింది కానిస్టేబుల్ సివిల్ చూసినట్టయితే మొత్తం స్టేట్ వైడ్ చూసినట్టయితే నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పోస్టులలో మహిళలకు పదహారు వందల యాభై మూడు పోస్టులు కేటాయించినట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా కానిస్టేబుల్ ఏఆర్ చూసినట్టయితే నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులలో నాలుగు వందల నలభై రెండు పోస్టులు మహిళలకు కేటాయించినట్టు మనకి నోటిఫికేషన్లు తెలు తెలుస్తుంది అయితే కా కాంపిటీషన్ అనేది గత నోటిఫికేషన్ రెండు వేల పదహారు పద్దెనిమిదితో పోల్చుకుంటే మహిళలకు ఎక్కువగా ఉన్నట్టు మనకు తాజాగా కనిపిస్తుంది కాబట్టి మహిళలు కూడా మీరు ఎక్కువగా చదివితేనే మాత్రం క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది మీకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది ప్రిలిమినరీలో కూడా మీకు కూడా ఆ బాయ్స్తో పాటు సిక్స్టీ పర్సెంట్ అంటే అరవై మార్కులు రావాల్సి ఉంటుంది సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో మీకు ఈవెంట్స్ దాంట్లో కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ చేసినట్టయితే మీకు సులభంగా ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి అరవై మార్కులు తెచ్చుకునే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి తర్వాత మీరు గ్రౌండ్ ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ ఉంటుంది కాబట్టి ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ కూడా ఐదు నిమిషాలకు పైబడి మీకు సమయం ఉంది కాబట్టి ఈజీగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ను కూడా సాధించవచ్చు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక పూట గ్రౌండ్కి వెళ్తూ ఒక పూట మీరు చదువుకుంటారు అంటే మార్నింగ్ ఒక వన్ అవర్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవరు మీరు గ్రౌండ్కు కేటాయించి మిగతా టైం మొత్తం మీరు ఎడ్యుకేషన్ వైపు అంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ వైపు మీరు టైం ఇచ్చినట్టయితే మీరు సులభంగా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కానీ ఈజీగా సాధించవచ్చు అలాగే ప్రతిరోజు మహిళా ఉద్యోగులకు కానిస్టేబుల్ మహిళా కానిస్టేబులకు కానీ అదేవిధంగా అభ్యర్థులకు కానీ సంబంధించి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వీడియో సబ్జెక్టుకి సంబంధించిన వీడియో ఫిలిమ్స్ ఎలా పాస్ కావాలి ఏంది దానికి ఏ విధంగా మనం ఆ నిచ్చనలు వేసుకోవాలి అసలు ఎలా సక్సెస్ కావాలి అరవై మార్కులు రావాలంటే ఏ విధంగా చదవాలి అనే దాని మీద ప్రతిరోజు ఒక ఏదో ఒక వీడియోని మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్